సత్యనారాయణ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. హలో, మా ప్రొడ్యూసర్ గూడు నారాయణ రెడ్డి గారికి, మా డైనమిక్ లీడర్, మా తెలంగాణకు మదర్ లాంటిది మీకే అరుణ గారికి, మా ఆడపడుచు, మా జిల్లావాసి, మా బతుకమ్మ, మా అనసూయ గారికి, మా హీరోయిన్ త్రిపాఠి గారికి, నా యూఓబి రమేష్, నా టెక్నీషియన్స్ నాగ తిరుమల, నా ఎలక్షన్ డిపార్ట్మెంట్, మా డిజైనర్ కనిపెట్టుకుని రెడీ ఉంది అమ్మాయి పూజ, మా అంజరెడ్డి, నిజంగా మా రెడ్డి గారు చెప్పినట్టు మా అందరికీ టయానికి కష్టం ఎక్కువ. రెడ్డి గారు చంపుతారు, నేను చంపుతాను, అందరూ ఆయన చేస్తూ ఉంటారు. అందరికీ మా మీడియా మిత్రులకి, అంటే మీడియా అంటే నా కుటుంబం కాబట్టి నేను చివరికి చెప్పాను, చూపించండి నా మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ పేపర్ మీడియాకి, సోషల్ మీడియాకి, అందరికీ అందరికీ ధన్యవాదాలు. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి. తెలుగులో మొట్టమొదటిసారిగా అన్ని తెలుగు మరియు ప్రపంచంలో జరుగుతున్న వార్తలను ప్రతిక్షణం సులభంగా తెలుసుకోండి. బతుకమ్మ అంటే ఈ బతుకమ్మ సంబరాలు చాలని నేను పుట్టిన దగ్గర నుంచి బతుకమ్మ ఆటపాటలతో మునిగి తేలుతూ బతుకమ్మ కథలు, బతుకమ్మ పాటలు, బతుకమ్మ చరిత్ర, బతుకమ్మ పాటలు, తెలంగాణ చరిత్ర, హైదరాబాద్ సంస్థానం చరిత్ర, నిజం నిరంకుశ పాలన, రజాకర్ల అరాచకాలు, భూస్వాముల దోపిడీ, ఇవన్నీ వింటూ వింటూ పెరిగి 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 మా ఆటలోని ఆనందం ఉంది, మా పాటలోని ఆనందం ఉంది, మా ఆనందంలోని ఆవేదన ఉంది, మా పండుగలోని మా పాట ఉంది, మా పాటలోని మా కష్టం ఉంది. ఆ కష్టం, ఆ పాట, ఆ ఆట చెప్పే అవకాశం నాకు రజాకర్ సినిమాతో వచ్చింది. రజాకర్, రజాకర్ అంటే మీకు ఇంత ముందుకు చెప్పాను స్వయం సేవకుడు, కానీ రజాకర్ అది అయితే రజాకర్ అంటే ఒక అరాచకుడు అని మాత్రమే మాకు తెలుసు. తర్వాత చదువుకుంటే, వెతికితే, శోధిస్తే ఎక్కడో మూలన పుస్తకాల్లో నిజమైన మీనింగ్ తెలిసింది. కానీ మాకు చరిత్రలో, మా అనుభవంలో ఎప్పుడు కూడా రజాకర్ అంటే వాడు సేవకుడు కాదు, వాడు ఒక అరాచకుడు, వాడు ఒక రాష్ట్రుడు, వాడు ఒక దొంగ కొడుకు అనుకుని చదువుకున్నాం, విన్నాం. అలాంటి దొంగ కొడుకుల హిస్టరీ తీసే అవకాశం నాకు ఇచ్చిన నా ప్రొడ్యూసర్ గురు నారాయణ రెడ్డి గారికి, తర్వాత నన్ను ఆశీర్వదించి మీడియా ద్వారా నన్ను ముందుకు నడిపిస్తున్నా నా సోదరులు, మీడియా మిత్రులందరికీ. ఎందుకంటే ఒక కవి రాశాడు, పెన్నుల మీద మన్నులు కప్పితే కన్నులై మొలకెత్తుతున్నవి అని. నా పెన్నులే, నా వివేకన్నులే అదే అన్న రాశాడు. సో మనం అందరం పెన్నుల్ని కన్నుల్లా పట్టుకొని ముందుకెత్తున్నాం కాబట్టి మన చరిత్ర, మన తెలంగాణ చరిత్ర, మన పూర్వ చరిత్ర, మన కష్టం, మన బాధ, మన నరకం ఇప్పుడు అనసూయ గారి పాటలో చూశారు. మీరు అనసూయ గారి ఒక్క ఎక్స్ప్రెషన్ లో చూశారు. ఆ రోజుల్లో తెల్లవారాలి అంటే మాకు ప్రకృతిలో ఉన్న పక్షుల కిలకల రావాలి కాదు మాకు వినిపించేది, ఎదురుగా ఉన్న చెరువులో ఉన్న కప్పల చప్పుళ్ళు కాదు మాకు వినిపించేది, గుర్రపు టెక్కల చప్పుళ్ళు, తుపాకీ గుళ్ళ చప్పుళ్ళు, ఆడవాళ్ళ ఆర్తనాదాలు, మగాళ్ళ ఆవేదనలు, ఆరాధనలు, ఎటు చూసినా శవాలు, శవాల కంపులు, ఇలాంటి గుడ్డలు గుడ్డలుగా ఉన్న అస్థి పంజరాలు, ఇలాంటి హిస్టరీ నుంచి బయటకు వచ్చి ఆ హిస్టరీని బతుకమ్మ పాటలో చెప్పుకొని బాధపడుతూ ఏడుస్తూ అమ్మలు, అక్కలు, నాన్నలు, చెల్లెలు అందరూ కలిసి పాట పాడుతుంటే కూడా అది కూడా భరించలేని దాస్తిక రజాకారులు అటాక్ చేసి ఒకేసారి 100 మంది మహిళల్ని నగ్నంగా మార్చి మార్చి వాళ్ళ బిరుదుల మీద కొడుతూ ఏడుస్తూ ఉండే రాక్షసానందం పొందిన చరిత్ర, గత చరిత్ర, చట్ట చరిత్ర మాది.
ఆ చెత్త చరిత్ర మీద పోరాడిన ఘన చరిత్ర మా తండ్రులది తల్లుది మా పూర్వీకులది వారసులుగా మేము బతుకున్న చరిత్ర చెప్తున్నాం. మా బతుకు ఆవేదన పడుతుంది, ఎక్కడ నేను ఇస్త్రీ తిరిగి చేస్తాను, మా సినిమా రిలీజ్ తిరిగి చేస్తాను అని ఇలాంటి చరిత్ర చాలా చెప్పాను. ఇలా చెప్పే అవకాశం వచ్చినందుకు నా జన్మ ధన్యమైందని భావించుకుంటూ మీ అందరికి మరోసారి ధన్యవాదాలు చెప్పు తెలుసుకుంటాను. మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం, జిల్లా, మండలం, ఊరు అన్ని వార్తలు, వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి. మీ చుట్టుపక్కల పరిసరాల్లో, మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు. అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే.